వెల్కమ్ టు మై ఛానల్ సాయి శరణ్య వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇంకా ఇప్పుడు మా ఇంట్లో అయితే ఇప్పుడు ఇంకా నేను రాఖీ కట్టలేదు. అండ్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా, 1:30 తర్వాతనే, 1:30 ముందు సంథింగ్ ఏదో బాగాలేదు, మంచి టైం కాదు అని చెప్పేసి. సో అందుకని నేను కూడా 1:30 తర్వాతనే మా మమ్మీ, మా అన్నయ్య కానీ మా డాడీ కానీ కడదాం అనుకుంటున్నా. అండ్ సో ఇప్పుడు అయితే ఇంకా ఫస్ట్ మా మమ్మీ కిచెన్ లో అప్పలు చేస్తుంది. అండ్ మామ్మీకి హెల్ప్ చేద్దామా? మీ కిచెన్ లో మక్క అప్పలు చేస్తుంది. సో మా మమ్మీకి హెల్ప్ చేయడానికి అసలు నేను కిచెన్ లో ఎప్పుడు రికార్డ్ చేయలేదు వీడియో. సో ఈసారి రికార్డ్ చేస్తుంటే మా మమ్మీ అన్నది, ఓ మీ ఫ్రెండ్స్ అంటారు కదా నువ్వు అసలు హెల్ప్ చేస్తావా ఇంట్లో మీ మమ్మీకి అని, అందుకని నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తాను చూడండి అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నావా ఈసారి అని చెప్పేసి మా మమ్మీ అంటుంది. ఆ అవును, మా ఆఫీస్ లో అందరు అంటారు అసలు నువ్వు హెల్ప్ చేస్తావా మీ మమ్మీకి అని చెప్పేసి, బట్ కాదు నేను హెల్ప్ చేస్తాను అదిగో చూడండి అని చెప్పేసి నేను చూపించడానికి వీడియో తీస్తున్నాను. అప్పుడే ఇంకా చూడండి ఏమైందో. ఇంకా అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళకి కిచెన్ లో ఏదో మాడుతుంటుంది, ఏదో అవుతుంటుంది కదా, ఇంకా అలాంటిది అప్పుడప్పుడు వీకెండ్స్ వెళ్ళే మనకంటే కొంచెం కష్టమే కదా, ఇంకా అలా ఇలా మాడిపోలేదు అదేం, నేను మేనేజ్ చేశాను. అండ్ అలానే ఇంకా తర్వాత మిగతా పనులన్నీ నేనే చేశాను. అండ్ అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము మంచిగా లంచ్ అయితే చేసేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటి, రక్షాబంధన్ కదా. సో అందుకని మంచిగా, సో నాకు నా గురించి తెలిసిన వాళ్ళకి మోస్ట్లీ అయితే, సో నాకు సొంత అన్నయ్య లేరనమాట. ఇంకా అందుకని చిన్నప్పటి నుంచి నేను మా అక్క ఇద్దరం కలిసి మా డాడీకి రక్షాబంధన్ కడతాము. సో ఇది వచ్చేసి మా అక్క రక్షాబంధన్. ఇంకా మా అక్క యుఎస్ఏ నుంచి మరీ 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 డాడీకి కట్టు నాది కూడా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్యకి రాఖీ కడదాము అని చెప్పేసి నేను మా డాడీ అయితే బయలుదేరాము. అండ్ బయలుదేరే మిడిల్లో మా ఊర్లో బస్ స్టాండ్ చూసేసరికి బాబోయ్, ఏంటి ఇంత జనమో, నేనైతే ఇంతవరకు ఎప్పుడు మా ఊర్లో బస్ స్టాండ్లో ఇంత జనం చూడలేదు. అండ్ మీకు కనుక నేను ఏ ఊర్లో ఉంటున్నాను, బస్ స్టాండ్ ఏంటో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అలా ఇలా రీచ్ అయిపోయాము. నేను రీచ్ అయ్యేసరికి మా డాడీ కట్టి లంచ్ చేసి అది ఇది చేసేసరికి 3:34 అలా అయింది. ఇంకా 4:00 మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాను. అప్పటికే ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా కట్టేశారు, మా కోసమే వెయిట్ చేస్తారు పాపం వాళ్ళు లంచ్ చేయకుండా. ఇంకా మా అన్నయ్యకి తొందరగా నేను మా అక్కది అండ్ నాది ఇద్దరిది రాఖీ కట్టేసి, కట్టేసిన తర్వాత ఇంకా మా డాడీకి కూడా మా అక్క వాళ్ళు కూడా కట్టేశారు. కట్టిన తర్వాత అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి షాపింగ్ వెళ్తున్నాము. ఏంటి రక్షాబంధన్ షాపింగ్ అంటే, మీరు కనుక నా తమ్ముళ్ళు చూసంటే అర్థమే ఉంటుంది. అనిల్ గిల్లాన్ యూట్యూబర్ వాళ్ళ వైఫ్ అమ్మని అక్క వాళ్ళు మా ఊర్లో ఎన్ఆర్ కలెక్షన్స్ అని కొత్తగా షాప్ పెట్టారు, శారీ షాపింగ్ అనమాట. సో కొత్తగా షాప్ పెట్టారు ఊర్లో అంటే మన మమ్మీ వాళ్ళు అందరు ఊరుకుంటారా. ఇంకా అలానే మా అన్నయ్య కూడా ఈసారి రక్షాబంధన్కి మాకు ఎవరికి మనీ కాకుండా ఇంకా శారీస్ మంచి కొనుక్కోండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇంకా అలా మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఒక్కరిద్దరు వెళ్తేనే మనకి అసలు గంటలు పడుద్ది. అలాంటిది మేము ఒక 4-5 to 7 మెంబర్స్ దాకా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఉంటుందా అక్కడ చూసి 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 చూసి, అమ్మ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మా మమ్మీ 2 డేస్ బ్యాక్ వెళ్తే మా మమ్మీకి ఒక శారీ నచ్చింది కానీ నాకు నచ్చితే కొందాము అని చెప్పేసి అనుకుంది, బట్ అప్పటికే కలెక్షన్ చాలా అయిపోయింది. సో అయిపోయేసరికి చాలా చూసాం కానీ ఇంకా అలా 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 అందరం కలిసి కొనుక్కున్నాము. బట్ అంతసేపు పట్టిందంటే 2 to 3 hours షాప్లోనే ఉన్నాం కావచ్చు. మేమైతే చాలా చూసాము, చాలా వెతికాము. అలా ఇంకా మేమైతే అలా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము మమ్మీ వాళ్ళ కోసం అయితే కాళ్ళు నొప్పి వచ్చి మరీ కూర్చున్నాను తెలుసా. అలా మీరు కూడా మీ మమ్మీతో షాపింగ్కి వెళ్తే అలానే చాలా సేపు మమ్మీ రా అని పిలుస్తారా మీరు కూడా మీ మమ్మీ వాళ్ళని? అలా అయితే వాళ్ళని ట్యాగ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే అలా మంచిగా షాపింగ్ చేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అలా మా రక్షాబంధన్ అయితే అయింది. మీ రక్షాబంధన్ ఎలా అయింది కామెంట్ సెక్షన్?